ఢిల్లీ ఫోన్ కాల్ దెబ్బకు పురంధేశ్వరి పరేషాన్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పరిస్థితి విచిత్రంగా తయారైంది. ఆమెకు సహకరించేవారు, సమయస్ఫూర్తిగా ముందుకు నడిచేవారు కనిపించడం లేదు. ఏపీ బీజేపీ నాయకులు ఎవరికి వారు రాజకీయాలు చేసుకుంటున్నారు. ఏదో ఆమె కార్యక్రమాలకు వస్తున్నారంటే వస్తున్నారు తప్ప ఏ నాయకుడు కూడా మనస్ఫూర్తిగా ముందుకు రావడం లేదు. దీంతో పురంధేశ్వరి తీవ్రస్థాయిలో విసిగిపోతున్నారనే గుసగుస పార్టీలో జోరుగా సాగుతోంది. పార్టీని గట్టెక్కించాలనే తపన ఒకవైపు ఉన్నా నాయకులు క్షేత్రస్థాయిలో సహకరించడం లేదన్న ఆవేదన ఆమెను కలిచివేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణలో జనసేనతో కటిఫ్ చేసుకుంటున్నట్లు అక్కడి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తుకు రెడీగా లేమని ఐందేదో అయిపోయిందని అన్నారు. ఈ పరిణామం ఏపీ పైన ప్రభావం చూపిస్తోంది. దీంతో ఏపీలో ఆయన జనసేనతో పొత్తు ఉంటుందా ఉండదా అనే ప్రశ్న పురంధేశ్వరిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనిపైనే ఆమె వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ ప్రాతినిధ్యాన్ని పెంచాలని పైనుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మీరేం చేస్తున్నారు అంటూ నిత్యం పురంధేశ్వరికి కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి ఫోన్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె ఆ ఫోన్లకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలో నిన్న మొన్నటి వరకు బాధ్యతలు తీసుకున్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు పూర్తిగా అస్తసన్యాసం చేసేశారు. అసలు విష్ణుకుమార్ రాజు బీజేపీ కార్యక్రమాల కంటే కూడా ఇతర పార్టీల కార్యక్రమాలకు వెళ్తున్నారనేది ప్రధాన ఆరోపణ. దీనిని కూడా ప్రశ్నించలేని పరిస్థితిలో పురంధేశ్వరి ఉన్నారని మరో ట్రాక్. ఇక రాయలసీమలోని బీజేపీ పరిస్థితి ఇలాగే ఉంది. తిరుపతి జిల్లాలో భానుప్రకాష్ రెడ్డి తన మానాన తాను కార్యక్రమాలు చేస్తున్నారట. దీనిపై పార్టీ అధ్యక్షురాలకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఇక కర్నూలులోనూ ఇదే తరహా నాయకుల వ్యవహారం పురంధేశ్వరికి తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఈ పరిణామాలతో ఆమె విసిగి వేసారిపోతున్నారని, ఎన్నికలకు ముందు తనను బలి చేసేందుకు ఈ పోస్టు ఇచ్చారా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారని, కలిసి వచ్చే నాయకులు లేక కనీసం తనకు సహకరించే వారు కూడా లేక సతమతమవుతున్నారనేది బీజేపీ నేతల మధ్య బహిరంగంగా జరుగుతున్న చర్చ. ఇదే సమయంలో ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ తో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా సమాచారం. ఎన్నికల కీలక తరుణంలో ఆమె ఎలా నెట్టుకొస్తారనేది చూడాలి.